తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రత్యర్థులే కాకుండా సొంత పార్టీ వాళ్ళు కూడా యూటర్న్లు ఎక్కువగా తీసుకుంటాడని చెప్తుంటారు. యూటర్న్ బాబు అని ఆయనకు ఒక పేరు కూడా ప్రత్యర్థులు అంటూ ఉంటారు. నిజంగా ఆయన కాంగ్రెస్తో అయినా బీజేపీతో మరీ ఎక్కువగా వామపక్షాలతో అయినా ఎన్నిసార్లు కలిశారో ఎన్నిసార్లు విడిపోయారో చెప్పడం కష్టం. అయితే ప్రతిసారి అది రాజ్యం కోసం అని ఆయన చెప్తుంటారు. కానీ వీటన్నింటిలో కూడా చాలా తీవ్రమైంది బీజేపీ పట్ల మోదీతో ఆయన సంబంధాలలో ఉన్న విపరీతమైన హెచ్చుతగ్గులు. ఈ సమయంలో ఆయన బీజేపీతో కలిసి ఎన్డీఏను బలవంతంగా వెంటబడి మరీ ఏర్పాటు చేసి వెళ్తున్నారు. ఆయన ఎన్డీఏ పట్ల అంత సుముఖత ఉందా లేదా బీజేపీ కలవడం లాభమా నష్టమా అని ఆ పార్టీలోని తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. చాలా సర్వేలు లేకపోతే వాళ్ళ అంతర్గత చర్చల్లో కూడా బీజేపీ వల్ల మైనారిటీని దూరం అవుతారేమో అనే ఒక ఆందోళన ఉంది. ఇది నేను ఉన్నమాట చెప్తున్నాను. అంతేకాకుండా రాజకీయంగా దీన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు నాయుడు చాలా అవస్థలు పట్టడం కనిపిస్తుంది. ప్రతి చోట మైనారిటీలకు మేము వ్యతిరేకం కాదని చెప్పడం, వాళ్ళతో ఎక్కువ సమయం ఉండటము, అలాగే ముస్లిం రిజర్వేషన్ల రద్దు లాంటి విషయాల్లో చెప్పలేని ఒక పరిస్థితి, పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలకు పెద్ద అంతగా ఆయనమే ఇంకా ఎస్టాబ్లిష్డ్ కాదు కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ చంద్రబాబు విషయం వేరు, పురంధేశ్వరి సరే. సరే ఇంతకు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానంటే రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామితో చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ, దాంట్లో రాష్ట్రంలో ఉన్న పోటీ తీవ్రత గురించి ఆయన వాడిన భాష వాటి గురించి నేను చెప్పాను. కానీ ఇది అంతకంటే కీలకమైంది. రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే కోసం చంద్రబాబు నాయుడుని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో తన యూటర్న్లను సమర్థించుకోలేక చంద్రబాబు నాయుడు పడిన అవస్థలు చూస్తే అయ్యో అనిపిస్తుంది. మొదటిది, రాజ్దీప్ సర్దేశాయ్, మీరు మొన్న మోదీని ఎంత తీవ్రంగా విమర్శించారు, రాహుల్ గాంధీనితో ఎక్కువగా చేశారు, అలాగే మీరే ఒక విధంగా ప్రత్యాసమ్మ ఆ కూటమికి అవతలి కూటమికి నాయకులన్న స్థాయిలో ప్రచారం చేశారు 2019లో, ఒక్కసారిగా ఇంత మార్పు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న రాజ్దీప్ పదే పదే వేశాడు. చంద్రబాబు నాయుడు మాత్రం దానికి లేదు, నేను ఎప్పుడూ ప్రత్యేక హోదా విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో నేను ఎప్పుడూ విభేదించలేదు లేకపోతే విమర్శించలేదు. అలాగే రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ కంటే మెరుగని నేను ఎప్పుడు చెప్పలేదు. అసలు రాహుల్ గాంధీకి నాకు పెద్ద ప్రత్యేకమైన ఇదేం లేదన్న పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారనమాట. చాలాసార్లు అడిగాడు రాజ్దీప్ అటు ఇటు తిప్పి. రాజ్దీప్ జగన్ను కూడా తిరుపతిలో చేసిన ఇంటర్వ్యూ గురించి గతంలో మనం మాట్లాడాం కదా. చంద్రబాబు నాయుడిని కూడా 2017-18లో చెన్నైలో జరిగిన వాళ్ళ కాంక్లేవ్లో రాజ్దీప్ చాలా తీవ్రంగా ప్రశ్నలు వేయటం, ఈయన కొంత అవస్థపడటం 18లో, అప్పుడు ఎన్డీఏ నుంచి దూరమై ఉన్నారు, అలాగే ఓటుకు నోటు కేసు గురించి కూడా చాలా ప్రశ్నలు వేశారు అప్పుడు. ఇంకోటి పాలనకు సంబంధించినవి అవినీతి, మీ ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇటువంటివి అడిగితే వాటన్నింటినీ చంద్రబాబు తీవ్రంగా ఖండించడం, బీజేపీ మీద చేయలేదన్న విమర్శ. మూడోది, మేము కోప్పడ్డారు కూడా రాజ్దీప్ సర్దేశాయ్ మీద అప్పుడు. నిన్న అంటే ఇప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన కొంచెం ఆయన అసౌకర్యం అంతే కనిపించింది. మీ వాదన వినడమే కాదు, చెప్పడమే కాదు, మీరు వినాలి ఈ పద్ధతిలో. ఇంతగా ఆయన ఏమన్నారు రాజ్దీప్ అంటే, మీరు మోదీ మీద అంత విమర్శ చేసి ఇటు కలిసి కూటమి అంతకుముందు కూడా మీరు ముఖ్య పాత్ర వహించారు కదా, అటువంటిది ఇప్పుడు మళ్ళీ మీరు హఠాత్తుగా మోదీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, జగన్ ఎదుర్కోవటం కష్టమనే లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాము, జగనే మీరు అనుకుంటున్నంత పెద్ద నాయకుడు ఏం కాదు, ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కాంట్రిబ్యూషన్ ఏముంది, ఇలా జగన్ గురించి చంద్రబాబు ఎలా మాట్లాడతారు మనకు తెలుసు కదా, అవి మాట్లాడారు. కానీ మీకు మోదీకి కుదురుతుందా, మోదీకి మీకు ఏర్పడిన ఈ మైత్రి కేవలం ఈ తాత్కాలికమైన అవసరం కోసం మీరు పెట్టుకున్నదేనా, అసలు మీ ఇద్దరు వెదర్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఇన్ ది సేమ్ పేజ్ అని అడిగాడు అతను. అంటే చంద్రబాబు నాయుడు పదే పదే మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి,
ప్రపంచంలో అన్ని దేశాలు నాయకత్వ సంక్షోభంలో ఉన్న మోదీ మటుకు దానికి అతీతంగా తీసుకుపోవటం, ఇట్లాంటి మాటలు అనేకం చెప్పినప్పుడు ఆయన అడిగాడు దీప్, అంటే మీరు మోడీ ఒకటే పేజ్లో, అరవింద్ సేమ్ పేజ్, అంటే మీరు ఒకటే విధంగా ఉన్నారు, ఇద్దరు ఒకటే పంథాలో ఒకటే లైన్లో ఉన్నారని అడిగినప్పుడు అబ్సల్యూట్లీ అని చెప్పి, అబ్సల్యూట్లీ వీఆర్ బోత్ ఆన్ ది సేమ్ పేజ్ అని మళ్ళీ యాజ్ ఫార్ యాజ్ డెమోక్రసీ మీన్స్ సారీ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఈజ్ కన్సర్న్ అని. అది కూడా ఏదో చాలా బ్రహ్మాండంగా మోదీ డెవలప్ చేశారు, అభివృద్ధి చేసేసాడు అనే మాటను చంద్రబాబు నాయుడు అంత తీవ్రంగా ఎందుకు చెప్తున్నాడో తెలియదు. ఎందుకంటే చాలా లెక్కలు ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి, వాటిని ఎలా కవరప్ చేసుకోవాలని మోదీ అవస్థపడుతున్నాడు. కానీ మోదీ చాలా గొప్ప నాయకత్వం ఇచ్చాడు, ఇంకా చాలా అభివృద్ధి అయిపోతూ ఉందని. మీరు ప్రభుత్వంలో చేరతారా, ఒకవేళ వాళ్ళకు మెజారిటీ రాకపోతే ఈ పద్ధతులు కూడా రాజ్దీప్ అడిగినప్పుడు, నో మేము ఇదివరకు కూడా పదవుల గురించి కాదు, మాము ఉంటాయి కదా, అభివృద్ధి మాకు కావాల్సింది అభివృద్ధి మాత్రమే, వాజ్పేయి అప్పుడు కూడా మేము తీసుకోలేదు, గతసారి తీసుకున్నామంటే అప్పుడు అడిగాడు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మోదీతో మంచిగానే ఉంటాడు కదా, మరి మీరు కూడా ఉంటారు, ఏముంది ఆయన చేయలేదంటే, అది ఇక్కడ సమర్థత చాలా ముఖ్యం, జగన్ బాగా దగ్గరగా ఉన్నా మద్దతు ఇచ్చినా ఏం సాధించలేకపోయాడు అని చంద్రబాబు అన్నాడు. మీరు మటుకు ఏం సాధించారు, మీరు మంత్రివర్గంలో కూడా ఉన్నారు కదా, మీరేం సాధించారు అని అడిగాడు. అడిగినప్పుడు ఒక్క ప్రత్యేక హోదా తప్ప మిగిలివన్నీ చాలా వరకు మేము సాధించేసామని చెప్పాడు. మరి 2018 నాటి సభలు వీటన్నిటిలో పెద్ద, దాని పేరే ధర్మయుద్ధం, ధర్మయుద్ధం చేశారంటే చాలా కోరికలు ఉంటున్నాయి కదా, యుద్ధం చేస్తారు అంటే. ఇవన్నీ చంద్రబాబు నాయుడు సమర్థించుకోవడానికి పడిన అవస్థలు అనేది ఒకటి అయితే అర్థమవుతుంది. ఈ లౌకికతత్వం ఇట్లాంటి మాటలకైతే అసలు నిర్దిష్టంగా జవాబులు కూడా చెప్పలేదు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, మా మామ ఎన్టీ రామారావు కూడా లెఫ్ట్ను రైట్ను ఒకటే వేదిక మీద తీర్చారు అని ఒక పెద్ద మాట. దీని గురించి ఒక విషయం చెప్పాలి, పదే పదే చంద్రబాబు కానీ ఎన్టీ రామారావు కానీ బలమైన వామపక్షం, 3 రాష్ట్రాలను పాలిస్తున్న వామపక్షం మద్దతు లేకపోతే ఆ రోజు వాళ్ళకి అంత బలంగా వాళ్ళు నిలబడగలిగేవాడు కదా, అది ఒక నిజం. చంద్రబాబుకి ఇది ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. రెండోది, ఎప్పుడు లెఫ్ట్ రైట్ కలవలేదు, బీజేపీ కమ్యూనిస్టులు ఎవరెందుకు వాళ్ళు ఉన్నారు కాబట్టి చంద్ర ఎన్టీఆర్ ఇద్దరితో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు డిఎంకే ఉంది, ఎవరు డిఎంకేను చెప్పలేరు, బీజేపీతో ఒకసారి కలిసారు కానీ. కానీ వాళ్ళు ముస్లిం లీగ్ ఓ సీట్ ఇస్తుంటారు, అక్కడ ఎప్పటి నుంచో ఉంది, అదొక ట్రెడిషన్, అది దానికి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. కానీ అంతకంటే ముఖ్యంగా గుర్తించాల్సిందేంటి, ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు దాంట్లో బీజేపీకి చోటు కల్పించలేదు. అసలు బీజేపీ లేకుండానే జనతాదళ్ళు నేషనల్ ఫ్రంట్లో బీజేపీ లేదు, బయట నుంచి వామపక్షాలు నేషనల్ బీజేపీ బలపరచడమే దాన్ని. ఆ తర్వాత అద్వానీ రథయాత్ర తర్వాత ఎన్టీ రామారావు పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాడు, 94 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. అందుకని చంద్రబాబు పదే పదే ఇది బలపేస్తూ ఉంటాడు, ఇద్దరిని కలిపాము, కలిసిన ఎన్టీఆర్ విడిపోయాడు, దీన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు కూడా మోడీతో విడిపోయారు, గుజరాత్ అప్పుడు మళ్ళీ చాలా సీరియస్గా మాట్లాడారు, మళ్ళీ వెంటబడి కలిశారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలిశారు, వీటన్నిటికీ పెద్ద లాజిక్ ఏముంది అంటే, ఇదేదో అధికారం కోసం కాదు, ఓడించడం పెద్ద సమస్య కాదండి. వేరే అర్ణాబ్ ఇంటర్వ్యూ చూస్తే అంత తీవ్రం, అంత తేలిగ్గా ఉండట్లేదు మీ పరిస్థితి అని అతను అడిగాడు, నిజమే అని కూడా అందులో ఒప్పుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అదేం పెద్ద ఇది కాదు అన్న పద్ధతిలో చాలా విమర్శనాత్మక క్రిటికల్గా అడిగినప్పటికీ రాజీవ్ సార్ దేశాయ్ 95లో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళలో ఇంకెవరు ఇప్పుడు పెద్ద ఎక్కువ మంది ఏమీ క్రియాశీలంగా లేరు అనే ఒక మాట రాజీవ్ సార్ దేశాయ్ అన్నాడు. నిజమే చంద్రబాబు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటే సీనియారిటీ ఉంది కదా, అనేక దశలు దాంట్లో ఉన్నాయి, కానీ ఒకటైతే నిజం, ఇప్పటికీ శరద్ పవార్ 78లోనే ముఖ్యమంత్రి ఆ మాట, లలూ ప్రసాద్ యాదవ్ 89లోనే ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్ కూడా చాలా సీనియర్ లెవెల్ అందరు, ఇప్పుడు ములాయం లేడు అనుకోండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 15 ఏళ్ళు నవీన్ పట్నాయక్ కూడా అయిపోయింది, మమతా బెనర్జీ కూడా అయిపోతుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తీరు వేరు, ఆయన బీజేపీతో కలిసే 2 సార్లు అయ్యారు కాబట్టి ఇక్కడ కలిసే ఉంటారా లేదా అన్నదాన్ని ఆయన దాటేస్తాడు, ఉండాలని నేనేం కోరుకోవట్లేదు, కానీ ఆయన చెప్పకపోవడం ఇక్కడ ముఖ్యం. రెండవది,
అసలు చాలా బ్రహ్మాండంగా కేంద్రంలో బీజేపీ వచ్చేస్తుంది అని అయితే కలుస్తారు, లేదు కలుస్తారు కదా. అందులో నాకైతే అందులో ఏమి సందేహం లేదు, కానీ చెప్పడానికి ఎందుకు కొంచెం అటు ఇటు మాట్లాడతారో అర్థం కాదు. ఇంకోటి ఏమో మోదీతో మీరు ఏమీ లేదా అప్పుడు విమర్శించారు కదా అంటే అస్సలు ఏం లేదు. నేను G20 అప్పుడే మోదీని పూర్తిగా ప్రశంసించాను. నిజానికి 2014లో కూడా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడానికి చంద్రబాబు చాలా చాలా వెంటబడ్డారు, అది నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఆయన పనిచేశారు. దీనివల్ల లాభం జరుగుతుందా లేదా వాళ్ళకు మనకు తెలియదు, కానీ లౌకిక శిబిరానికి మటుకు నష్టం జరిగింది అనేది స్పష్టం. కాంగ్రెస్తో కలవలేకపోవడం ఏంటండి, తెలంగాణలో ఎంత బలంగా 2018 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేసి వాళ్ళు ఎలా చేశారు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అదేం జరగనట్టు గజం మెచ్చా పలాయనం మెచ్చా అంటే ఎట్లా కుదురుతుంది. జగన్ మీద విమర్శలు చేయొచ్చు, అది వేరే విషయం, కానీ మత రాజకీయాలతో విడగొట్టుకోవాలి కదా. రాష్ట్రాల హక్కుల గురించి లేదు, అసలు కేంద్రం రాష్ట్రాలు బాగుండాలి, ఈ తెలుగుదేశం మూల సిద్ధాంతాలకి భిన్నమైంది. చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు. అదే పనిగా చెప్తే మళ్ళీ ఆయన అభిమానులు బాధపడతారు, కానీ ఒక విషయం అయితే చెప్పాలి. చాలామంది అంటుంటారు నేను విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి దాంట్లో కూడా వేసిన ప్రశ్నలు కూడా అందుకే పెట్టాను. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో కానీ మీడియాలో కానీ నెక్స్ట్ ఫోర్స్ లేకపోతే ప్రధానమైన ప్రత్యర్థి సవాల్దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్కువ ప్రశ్నలు అందిస్తాం మనం. ఎందుకంటే ఉన్న వాళ్ళ మీద విమర్శ ఎలాగో ఉంటుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అధికారంలో ఉన్నవాళ్ళకు, భిన్నంగా ఉన్నవాళ్ళు కూడా ఏంటి అని. అలాగే మీరు వీళ్ళకు కూడా గత చరిత్ర ఉంటే అదేమైంది అనేది కూడా అడగాల్సి వస్తుంది. ఇక్కడ ఇన్ని యూటర్న్ల రీతిలో ఆ ప్రశ్న చాలా ప్రముఖంగా వస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు ఆ సమావేశ ఆ ఇంటర్వ్యూలో చెప్పినవన్నీ ఒక వెర్బాటం రాస్తే చాలాసార్లు ఆయన అసహనానికి గురి కావడం మనం గుర్తిస్తాము. ఇంకొక దశలో అయితే ఈయన ప్లీజ్ చేయడానికి కూడా అతను కూడా మీరు కాలం కంటే చాలా ముందుండే ముఖ్యమంత్రి కదా అంటే అందువల్లే నాకు సందేహ సమస్యలు వస్తుంటాయి ఒక్కోసారి అని చెప్తున్నాను నేను. కాలం కంటే ముందుందా లేదా సంఘ పరివారు ఈ సనాతన ధర్మం పాటించే వాళ్ళు కాలం కంటే ముందుండటం ఎలా సాధ్యమండి? సనాతనం అంటేనే అతి పురాతనం కదా. కాబట్టి చంద్రబాబు ఎన్డీఏ రాజకీయాల్లో ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి, అన్ని వైరుధ్యాలు ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి. అది కూడా కాకుండా ఇబ్బంది పడటం కూడా మనకు కనిపిస్తుంది. మీరు కూడా చూడండి, నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే టీడీపీ వైసీపీలకు ఇంత ఎన్ని మీడియాలు, ఇన్ని సోషల్ మీడియాలు, ఆర్మీలు బోర్డు ఖర్చు పెడుతుంటారు, ఎందుకు వీటిని ఎప్పటికప్పుడు వీటిలో విషయాలను ఎందుకు ఒకరికొకరు ఎందుకు ఉపయోగించుకోవడం కూడా నాకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు కొన్ని విషయాలు తిట్టుకోవడాలు వ్యక్తిగతమైన అంశాలు వీటి మీదే పెడతారు తప్ప విధానపరమైనవి కొన్ని మరుగున పడినవి మటుకు దాటేస్తూ ఉంటారు. దీన్ని ఇంటర్వ్యూని కూడా ఒకటి రెండు పత్రికల్లో ఇచ్చారు, అలాగే సోషల్ మీడియాలో కూడా పెట్టారు, కానీ బీజేపీ వాళ్ళు మోదీని పోగిన భాగమే పెట్టుకున్నారు, వీళ్ళు చంద్రబాబును పోగిన భాగమే పెట్టుకున్నారు. కానీ సమ్ టోటల్ మొత్తం మీద అది ఇస్తున్న సంకేతాలు ఏంటి, చంద్రబాబు ఇరకటాలు ఏంటి అన్నది వాళ్ళు దాన్ని అంతగా చూపించలేదు. చూస్తే తెలుస్తుంది.